అసెంబ్లీ కొత్త సచివాలయ నిర్మాణాలకు తెలంగాణ కాంగ్రెస్ వ్యతిరేకమని యూపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పుడు కొత్తవి కట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కోట్ల వ్యవహారంపై పార్లమెంట్లో ప్రస్తావిస్తానని, అదే సరైన వేదికని అన్నారు ఉత్తమ్. The present assembly, both in functioning and aesthetics, is on par, if not better than the parliament. In fact, the sitting, in many areas, the assembly is, very well designed and perfect for running an assembly. Congress party, kotta secretariat gaani, kotta assembly complex kattadaniki, we are opposed to it on the single ground. That this is a huge waste of public money. ఇది అమూల్యమైన ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఇది అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ అండ్ అసెంబ్లీ కాంప్లెక్స్ ఆర్ సఫిషియంట్ ఫర్ సెవరల్ డికేడ్స్ నౌ. దెర్ ఇస్ నో నీడ్ అనేది స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ. మహమ్మద్ బిన్ తుగ్లక్ లా తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు మాజీ ఎంపీ జీ వివేక్. ఏదైతే మహమ్మద్ బిన్ తుగ్లక్ గారు రాత్రిపూట ఆలోచన వచ్చి పొద్దున నిర్ణయం తీసుకుంటున్నారో, ఒక ఫిర్మాన్ లెక్క పాస్ చేస్తున్నారో, మన ముఖ్యమంత్రి గారు కూడా మహమ్మద్ బిన్ తుగ్లక్ లాగా వ్యవహరిస్తున్నారు. నిజంగానే కల్వకుంట్ల ఫ్యామిలీ తెలంగాణలో కొనసాగాలంటే ఈ సెక్రటేరియట్ని కూల్చేయాలని చెప్పి ఎవరో వారికి ఐడియా ఇచ్చినారు. మన రాష్ట్రము కొత్త రాష్ట్రం వచ్చినప్పుడు కేవలం మన రుణము 69,000 కోట్ల రూపాయలు ఉండింది. కానీ ఈ 4.5 సంవత్సరాలలో ముఖ్యమంత్రి గారు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకొని దీన్ని 182,000 కోట్ల రూపాయలు రుణం చేసినారు. అంటే ఎవరిపైన ఈ ఇదంతా భారం పడేది? కేవలం ప్రజలపైన భారం పడేది. ఒక ఇదే 200,000 కోట్ల రూపాయలు వారిలా నష్టం చేయడం వలన ప్రజలకు ఏం లాభం లేదు. ఒక మంచి ప్రాజెక్ట్, ఒక 30,000 కోట్లతో ఒక మంచి ప్రాజెక్ట్ పెట్టనుంటే ఒక 10,000 ఉద్యోగాలు వచ్చేటి. ఇదే మెయిన్ డిస్కషన్ ఉండే.